నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. చీరాల 2014లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తర్వాత టీడీపీలో చేరిన ఆ మంచి ఎన్నికల ముందు వైసీపీలో చేరడం వలన టీడీపీ ఢీలా పడింది. ఆ సమయంలో టీడీపీ నాయకత్వం సీనియర్ నేత బలరాం ని చీరాల నుండి బరిలో దింపింది. ఆ మంచి తట్టుకొని డి అంటే డి అనే క్యాండిడేట్ టీడీపీ తరఫున బరిలో ఉండడం వలన క్యాడర్లో జోష్ పెరిగింది. దీనికి తోడు పోతల సునీత, పాలేటి రామారావు బలరాంతో కలిసి ముందుకు సాగడం వలన విజయం గ్యారంటీ అయింది. అదేవిధంగా టీడీపీ ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ, పెన్షన్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలు టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. చీరలలో ఎస్సీ, వైశ్య, పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారు. వీళ్లలో మెజారిటీ ప్రజలు టీడీపీతో ఉండడం వలన బలరాం గెలుపుకు కారణం అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.